వేములవాడ నియోజకవర్గంలో జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి కత్లాపూర్ మేడిపిల్ మండలాల మగ ప్రదాయిని అయినటువంటి కలిగోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం చేయడంలోను కాలువల నిర్మాణం చేయడంలోను నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఇచ్చిన హామీలు మరిచినందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి గత శాసనసభ ఎన్నికల కంటే ముందు జల రాజకీయాలు చేసి ఎన్నికలకు 4 మాసాల ముందే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా 204 కోట్ల నిధులు మంజూరయ్యాయి ఈ దసరాకి సాగునీరు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఆ దసరా వేంది రెండో దసరా వేంది మూడో దసరా వస్తున్నప్పటికీ కూడా కట్టెడు మట్టిని కూడా కాలువల కోసం తీయనటువంటి పరిస్థితుల్లో ఇంచుమించు ప్రాజెక్టు కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు కాబడితే ఇప్పటికి కేవలం 81 లక్ష రూపాయలే పనైనటువంటి పరిస్థితుల్లో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ రోజు చెలో కలిగోట సూరమ ప్రాజెక్టు పిలుపునివ్వడం జరిగింది ఈ రోజే పిలుపునివ్వడానికి గల కారణం ఏంటంటే ఈ రోజుకు 2 సంవత్సరాలు అవుతుంది కలిగోటలో సూరమ ప్రాజెక్టు కింది నుంచి కాలువల ద్వారా సాగునిస్తాం ఈ దసరాకి అన్నటువంటి హరీష్ రావు గారు మాటలు మాట్లాడి అందుకే ఈ రోజు ఆ తేదీకి ప్రాధాన్యత పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది కలిగోట సూరమ ప్రాజెక్టు వరకు గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఎల్లంపల్లి నుండి ఫాజుల్ నగర్ మర్రిపల్లి నర్సింగాపూర్ చెందుర్తి మల్యాల లచ్చపేట రుద్రంగి నాగరం చెరువు నుంచి కలిగోట చెరువు వరకు కూడా 1737 కోట్ల రూపాయలు ఆ రోజే మంజూరు కాబట్టి ఆనాడు గెలిచినటువంటి పరాయి దేశపు నాయకుడు 11 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న సూరమ ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేయలేదని సమాధానం లేదు అదే సూరమ ప్రాజెక్టు పైన 10 సంవత్సరాల క్రితమే నాగరం చెరువు ప్రాజెక్టు కూడా పూర్తయింది ఇవన్నీ కూడా రైతులను చైతన్యపరచడానికి ఈరోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఈ రోజు నుంచి పనులు ప్రారంభం చేసిన వచ్చే వేసవి కాలం వరకైనా కట్లాపూర్ మేడిపల్లి మండలాల్లో ఉన్నటువంటి 46,100 ఎకరానికి సాగునీరు ఇచ్చిన వాళ్ళు అవుతుందని చెప్పినటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాయి దేశంలో ఉన్నటువంటి చిలుక పలుకుల ద్వారా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రైతుల్ని ప్రజల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు ప్రజాస్వామిక వాదులు గమనించమని కోరుతున్నాం కలిగోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు చుట్టూ పోలీస్ పహరా కట్లాపూర్ మేడిపల్లి మండలం నుంచి వచ్చే ప్రతి గ్రామ రహదారి దగ్గర పోలీసులు పహరా కాస్తున్నారు ఈరోజు మేమన్నా నక్సలైట్లమా ఉగ్రవాదులమా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యయుతంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన ఒక పిలుపునిస్తే ఎందుకు ప్రశ్నించే గొంతుకులను నొక్కుతున్నారని మేము మాట్లాడుతా ఉన్నాం రాత్రి పొన్నం ప్రభాకర్ గారు మేము ఎట్టి పరిస్థితుల్లో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు వెళ్లాలని చెప్పని బయలుదేరుతుంటే ఇక్కడ కొట్ల బస్టాండ్ లో మమ్మల్ని అరెస్ట్ చేయడం పెద్దలు జీవన్రెడ్డి గారిని జైత్యాలలో ఎమ్మెల్సీ గారిని ఇంటి నుంచి బయటకు రావడం వారిని హౌస్ అరెస్ట్ చేయడం జైత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు లక్ష్మణ్ కుమార్ గారిని వేకజోగన్ కరీంనగర్లో అరెస్ట్ చేయడం సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడిని ఈ విధంగా కట్లాపూర్ మేడిపల్లి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఈరోజు వేరాల నియోజకవర్గం ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీసులలో ఉంచి ఈరోజు విఫలం అయింది విఫలం చేశామని చెప్పినటువంటి ఆనందపడుతున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నాం ఈరోజు ఎన్నికలు లేవు ఓట్ల రాజకీయం కాదు ఇది ఈ రోజైనా మీరు కళ్ళు తెలుసు మీరే మీ నాయకుడే మీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో 204 కోట్లతో ఏదో సూరమ్మ ప్రాజెక్టు కోసం శిలాఫలకం వేసిన రోజు అన్నారే ఈ దశరికి సాగునిస్తామని 2 దశలు వెళ్లి 3 దశరా వరకు అన్న మీరు సాగునిచ్చేటువంటి శక్తిని మీకు ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మేము కోరుతున్నాం.
భయాన్ని పోగొట్టండి, నిలదీయండి మీ నాయకుడిని. మాపై విమర్శలు కాదు, మీ నాయకుడిని విమర్శించండి గట్టిగా. మీరు ఇక్కడ ఉండడం లేదు కాబట్టి పనులు కావడం లేదు, మీరు పరాయి దేశం ఉండడం వల్లే మా సూర్య ప్రాజెక్టు కావడం చెప్పని మీ నాయకుడిని నిలదీయండి. ఈరోజు మేము ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు రాజకీయాలు చెప్పంటున్నారు, సిగ్గులేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇదే నీళ్ల రాజకీయాలు చేసింది మీరు, జల రాజకీయాలు చేసింది మీరు. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆ నీళ్లు చూపించే రెండు మండల ఓట్లు దక్కుతుంది మీరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ చెరువులు మీరు మర్చిపోతే, ఆ కాలువలు మీరు మర్చిపోతే, మీరు శిలాపంగం వేసినటువంటి దేన్ని గుర్తు చేస్తే ఈరోజు మీ చెలో సూరమ కలిగొట్ట సూరమ ప్రాజెక్ట్ అంటే ఈరోజు మీకు కడుపు నొప్పి అని అడుగుతున్నా, మీరు కండ్లు మండుతున్నాయని అడుగుతున్నా. ఇది మీ జల రాజకీయం చేసినట్ట, మీరు చేసినట్ట, దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఓ రైతు అంటున్నాడు మీకు గత 2 రోజులు అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం, రైతు స్వచ్ఛందంగా రావడానికి ముందుకు వచ్చినప్పుడు ఓ రైతు అంటున్నాడు అన్నా ఇది మళ్లీ 2023 ఎన్నికలకు చేస్తారన్న మళ్ళీ ఓట్ల కోసం అని చెప్పిన ఒక రైతు అంటున్నాడు. అది చూసి సిగ్గుపడండి మీరు. నేను ఒకటి అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, అక్కడెక్కడో రంగ నాయక్ సాగర్ పూర్తయింది, దానికి ఇక్కడ పరాయి దేశం నాయకుడు ఓ పోస్ట్ పెట్టాడు, శుభాకాంక్షలు రంగనాయక సాగర్ పూర్తయింది కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం సిగ్గనిపిస్తలేదని నేను అనుకుంటున్నాను. అరే నీ నియోజకవర్గంలో కలిగొట్ట సూరమ ప్రాజెక్టు పూర్తి కాలే, దానికోసం నువ్వు నిధులున్నాయి, నిధులున్నా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి మీ నాయకత్వంపై ఎందుకు ఒత్తు పేస్తలేదని చెప్పంటే, పేరేడు నిర్వహించినట్టుగా కర్తాపూర్ మేడిపల్లి మండలంలో అందరు నాయకులు గుంపులు గుంపులుగా పోయి ఒక నిలబడి మా మీద దాడి చేసేటువంటి కార్యక్రమం చేస్తే భయపడతామని మేము అనుకున్నాం. భయపడే సంస్కృతి కాదు మా దగ్గర చెప్తున్నాం. ప్రజాస్వామ్యుతంగా ప్రశ్నించేటువంటి క్రమంలో తప్పనిసరిగా ప్రజల కోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తామన్న మాట సదరు చెప్తూ ప్రశ్నించే గొంతుకలు ఈ విధంగా అరెస్టు చేయడానికి తప్పడతా ఉన్నాం. ఈనాటి మా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకైనా రాష్ట ప్రభుత్వం దిగివచ్చి వచ్చే వేసవి కాలం లోపల సాగునీరు ఆయా గ్రామాలు ఉన్నటువంటి రైతులకు అందిస్తుందని చెప్పి నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మొన్ననే కొన్న ప్రభాకర్ గారు పిలుపుని కూడా జరిగింది. ఈ రోజు చెరువు సూరమ కలెక్టర్ కార్యక్రమం తీసుకున్నాం, నెల రోజుల్లో ప్రారంభం కాకపోతే మళ్లీ నెల రోజులకు ఒక నిరసన కార్యక్రమం తప్పనిసరిగా తీసుకుంటూ ప్రభుత్వం ఒత్తిడిపించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.